వెల్కమ్ టు అమృతం ఎ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో ఈ వారం అంతా విమెన్స్ హెల్త్ లో సెకండ్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీ డైట్ ఎలా ప్లాన్ చేసుకోవాలని మాట్లాడుకుంటున్నాం. మరి ఈరోజు స్నాక్స్ టైం కాబట్టి స్నాక్స్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో యూజువల్లీ సెకండ్ ట్రైమిస్టర్ అనగానే ఎక్కువ ఆకలిస్తుంది అంటారు కదా, స్నాక్స్ ఎంత ఫ్రీక్వెంట్ గా తీసుకోవచ్చు? సెకండ్ ట్రైమిస్టర్ లో స్నాకింగ్ అనేది డెఫినెట్లీ ఒక పార్ట్ అవుతుంది. బికాజ్ ఒక 2-3 మీల్స్ లేకపోతే 2-3 లార్జ్ మీల్స్ తీసుకొని ఇంకా హంగర్ తగ్గిపోతుందనో లేకపోతే పూర్తిగా ఆకలి వేయదనో అనుకోకూడదు. అయితే తీసుకునేటువంటి స్నాక్స్ కూడా ఇంపార్టెంట్, కాబట్టి ఎలాంటి స్నాక్స్ తీసుకుంటున్నారు అన్న దాన్ని బట్టి ఎంత ఫ్రీక్వెంట్ గా తీసుకుంటున్నారు అనేది డిసైడ్ చేసుకోవచ్చు. యూజువలీ ఆల్మోస్ట్ మీల్కి మీల్కి మధ్యలో 1 or 2 స్నాక్స్కి మించకుండా తీసుకోవచ్చండి. స్నాక్ తీసుకోవచ్చు అన్నారు కదా అని చెప్పి ఎవ్రీ 1 hour ఏదో ఒకటి తినడము కాకుండా కనీసం ఒక 2-3 hours గ్యాప్ అయితే ఇవ్వాలి. అండ్ హెవియర్ స్నాక్ కానీ హెవియర్ మీల్ కానీ లంచ్ లాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే కనీసం 3 hours గ్యాప్ ఇచ్చినట్టయితే బెటర్గా ఉంటుంది. అండ్ హెవీనెస్ అనేది కొంత తక్కువ ఉంటుంది. సో లహరి, సెకండ్ ట్రైమిస్టర్లో ఫీటస్ ఆర్గన్స్ డెవలప్ అవుతాయని మాట్లాడుకున్నాం కదా, సో ఆర్గన్స్ ఇలా డెవలప్ అవుతున్నప్పుడు ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? ఆర్గన్ డెవలప్మెంట్ అనేది ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి ఉంటుంది. అయితే సెకండ్ ట్రైమిస్టర్లో మనకి కనిపించేటువంటి డెవలప్మెంట్, అంటే మనకి క్లియర్గా స్కాన్స్లో తెలిసేటువంటి డెవలప్మెంట్ ఉంటుంది. లైక్ చేతులు, కాళ్ళు, అట్లాగే ఫీట్ అండ్ ఫింగర్స్ కానీ టోస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ టైంలో అవాయిడ్ చేయాల్సినవి అంటే షుగరీ ఫుడ్స్ డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి. అది పర్టికులర్లీ ఆర్గన్స్ మీద ఇంపాక్ట్ కాకపోయినా కానీ, అంటే ఆర్గన్ డెవలప్మెంట్ మీద ఇంపాక్ట్ కాకపోయినా కానీ, మదర్స్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కొంతవరకు దాని ఇంపాక్ట్ ఫీటస్ మీద పడుతుంది. అండ్ అడిషనలీ సాల్టీ ఫుడ్స్ లాంటివి ఎక్కువ తీసుకుంటే కూడా, అంటే స్నాక్ ఫుడ్స్లో కూడా సాల్ట్స్ ఎక్కువ వేసుకుని సోడియం కంటెంట్ అది ఎక్కువ ఉంటే వాటర్ రిటెన్షన్ అనేది ఎక్కువ అవ్వడం ఉంటుంది. దాంతోపాటు మనకి హైపర్ టెన్షన్ లాంటివి, ప్రెగ్నెన్సీ టైంలో హైపర్ టెన్షన్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది, అంటే హై బీపీ అన్నమాట. సో ఈ హై బీపీ రాకుండా కంట్రోల్ చేసుకోవడానికి కూడా మనం సాల్ట్ కంటెంట్ అనేది కొంత తగ్గించుకోవాలి. ఈ హై షుగర్ హై సాల్ట్ మాత్రమే కాకుండా పచ్చళ్ళు కూడా అవాయిడ్ చేస్తే మంచిది. స్పైసీ ఫుడ్స్ లాంటివి ఏంటంటే ఎసిడిటీ ఉండేటువంటి ఛాన్స్ ఎక్కువ, కాబట్టి స్పైసీ ఫుడ్స్ తీసుకుంటే అసిడిటీ ఎక్కువ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో అవి కూడా కంట్రోల్ చేసుకోవాలి లేదా తక్కువ తీసుకోవాలి. ఇన్ ఎడిషన్ టు ఆల్ దీస్, కొంతవరకు మనకి హెవీ మెటల్స్ లాంటివి, అంటే మెర్క్యూరీ లాంటివి ఉండే అవకాశం ఉన్న ఫుడ్స్, అంటే ఫిష్, ఎస్పెషలీ సోర్స్ మనకి తెలియనటువంటి ఫిష్ ఏదైనా ఎక్కువ ఫ్రీక్వెంట్గా తీసుకుంటే కూడా మనకి హెవీ మెటల్ కంటామినేషన్ మూలాన కూడా ఫీటస్కి ఇబ్బంది అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో వీలున్నంత వరకు ఈ సోర్స్ తెలియనటువంటి ఫిష్, అంటే ఎక్కడి నుంచి వస్తుంది, సరైన లైక్ మీరు బ్రాండ్ పట్టి తీసుకున్నట్టయితే సరైన బ్రాండా, లేకపోతే బయట తీసుకున్నట్టయితే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఫిష్, ఇది సీ ఫిషా లేకపోతే రివర్ వాటర్ ఫిషా లేకపోతే ఫామ్ చేసిన ఫిషా, ఇట్లాంటి డిఫరెన్సెస్ చూసుకొని ప్రిఫరబిలీ ఫామ్ చేసిన ఫిష్ తీసుకోవాలండి. సోర్స్ తెలిసినప్పుడు అండ్ మీకు తెలిసినటువంటి నమ్మకమైన సోర్స్ నుంచి తీసుకున్నప్పుడు ఏంటంటే దాంట్లో హెవీ మెటల్ కంటామినేషన్ అనేది తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఫీటస్కి అయ్యే డామేజ్ని మనం అవాయిడ్ చేయొచ్చు. సెకండ్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీ డైట్లో స్నాక్స్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేస్తారు. విమెన్స్ హెల్త్లో సెకండ్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీ డైట్లో స్నాక్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం చాక్లెట్ బనానా ప్యాన్ కేక్స్, గ్రీన్ స్మూతీ. మంగళవారం రోస్టెడ్ క్యాషూస్ అండ్ వాల్నట్స్, యాపిల్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్. బుధవారం సోయా కీమా మోమోస్, మొసాంబి జ్యూస్. గురువారం అలసందల చాట్, పైనాపిల్ కోకోనట్ వాటర్. శుక్రవారం బీట్రూట్ చిలగడదుంప టిక్కి, దానిమ్మ ద్రాక్ష జ్యూస్. శనివారం లో ఫ్యాట్ హమస్ విత్ వెజీస్, వాటర్మెలన్ మింట్ జ్యూస్. ఆదివారం ఆమ్లెట్ రోల్స్, బార్లీ వాటర్ విత్ లెమన్ అండ్ హనీ. విమెన్స్ హెల్త్ లో సెకండ్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీ డైట్ లో స్నాక్స్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా, లహరి రోజు మాకు ఏ రెసిపీస్ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం బీట్రూట్ చిలగడదుంప టిక్కి, దానిమ్మ ద్రాక్ష జ్యూస్ ట్రై చేద్దాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ బీట్రూట్ చిలగడదుంప టిక్కీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో చూద్దాం. సో బీట్రూట్ చిలగడదుంప టిక్కీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ బీట్రూట్, అలానే చిలకడదుంప మన ముందు ఉన్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? బీట్రూట్ వచ్చేసి మనకి చాలా న్యూట్రియంట్స్ ఉంటాయండి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో అవసరమైనటువంటి ఐరన్ కానీ, ఫోలేట్ కానీ, మ్యాంగనీస్ కానీ ఇలాంటివన్నీ కూడా బీట్రూట్లో చాలా పుష్కలంగా ఉంటాయి.
దాంతో పాటుగా బీట్రూట్ లో ఉండేటువంటి బెటనిన్స్ అనే ఒక పార్టిక్యులర్ యాంటీ ఆక్సిడెంట్స్ మనకి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లో ఉండడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. బీట్రూట్ లో కొన్ని రకాల నైట్రేట్స్ ఉంటాయి అన్నమాట. ఈ నైట్రేట్స్ అనేవి మన బ్లడ్ వెసల్స్ ఫ్లెక్సిబుల్ గా ఉండేలాగా చేసి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లో ఉండేలాగాను అట్లాగే ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యేటువంటి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఆ రిస్క్ని తగ్గించేందుకు కూడా మనకి బీట్రూట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ బీట్రూట్లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉండటం మూలాన ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేటువంటి కాన్స్టిపేషన్ కానీ పైల్స్ కానీ హెమరాయిడ్స్ కానీ ఇట్లాంటి వాటన్నిటినీ ప్రివెంట్ చేసేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓన్లీ థింగ్ ఇస్ కొంతమందికి బీట్రూట్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కొంత స్టమక్ అప్సెట్ అయినట్టు ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు తక్కువ క్వాంటిటీలో రెగ్యులేట్ చేసి తీసుకున్నట్టయితే కనుక అంటే ఎక్సెసివ్గా కాకుండా తక్కువ పోర్షన్లో బీట్రూట్ తీసుకున్నట్టయితే కనుక బీట్రూట్లో ఉన్న బెనిఫిట్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్ పొటాషియం కానీ మ్యాంగనీస్ కానీ ఇట్లాంటివన్నీ పొందొచ్చు. అట్ ద సేమ్ టైం ఆ స్టమక్ డిస్టర్బెన్స్ అనేది కొంత కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ బీట్రూట్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఎటువంటి దుంపకూరలైనా ముఖ్యంగా బాగా థరోగా వాష్ చేయడం ప్రెగ్నెన్సీ టైంలో ముఖ్యంగా ఈ హైజీన్ అనేది కూడా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో బాగా థరోగా వాష్ చేయటము, వాష్ చేసిన తర్వాత చెక్కు తీయటము అంటే వాష్ చేసి పీల్ చేయాలి, పీల్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసి ఆ తర్వాత దాన్ని తురుముకొని కానీ ముక్కలు చేసుకొని కానీ యూజ్ చేసుకున్నట్టయితే కనుక మనకి దాని మీద ఉండేటువంటి డర్ట్ కానీ బ్యాక్టీరియా కానీ ఇట్లాంటి వాటన్నిటిని అవాయిడ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో బీట్రూట్తో పాటు మనం ఇక్కడ చిలగడదుంప యూజ్ చేస్తున్నాము. చిలగడదుంప మెయిన్లీ మనకి స్టార్చ్ సోర్స్ కింద ఎనర్జీ సోర్స్ కింద పనికొస్తుంది. ఎక్కువ స్టార్చ్ తీసుకోవడం కాకుండా దానికి కాంబినేషన్గా మనం బీట్రూట్ లాంటివి తీసుకున్నట్టయితే ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఇది పూర్తిగా స్టార్చ్ అయినప్పటికీ కూడా ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ సడన్గా రైజ్ కాకుండా కంట్రోల్ చేసేందుకు ఉపయోగపడుతుంది. చిలకడ దుంపలో కూడా మనకి ఫైబర్ కానీ అట్లాగే పొటాషియం కానీ మెగ్నీషియం మ్యాంగనీస్ ఇట్లాంటి మినరల్స్ అన్నీ ఉండటం మూలాన ఓవరాల్గా మన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండడానికి అలాగే మనకి ప్రెగ్నెన్సీ టైంలో అవసరమైనటువంటి ఎక్స్ట్రా క్యాలరీస్ ప్రొవైడ్ చేయడానికి కూడా చిలకడ దుంప మంచి సోర్స్. అండ్ ఈ రెండింటిని యూజ్ చేసేటప్పుడు రెండు కూడా మనము కుక్ చేసే యూజ్ చేస్తాము, బట్ చిలగడదుంప కూడా మనకి రూట్ వెజిటబులే కాబట్టి వీలున్నంత వరకు ఫుడ్ హైజీన్ రూల్స్ అనేవి దీనికి కూడా అప్లై చేస్తారు. సో ఉడికించే ముందు తరోగా దాన్ని వాష్ చేసి ఆ తర్వాత బాయిల్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది బాయిల్ చేసేది ఎలాగా వాటర్లోనే కదా అని వాష్ చేయకుండా వేసేస్తూ ఉంటారు. ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ టైంలో దాన్ని వాష్ చేసి మాత్రమే యూజ్ చేయాలి. అట్లాగే ఈ రెండింటితో పాటు మనం కొన్ని మసాలాలు వాడతాము, అట్లాగే కొంత బైండింగ్ కోసమని శనగపిండి లాంటివి యూజ్ చేస్తాము. అటువంటివి కేవలం బైండింగ్ కోసం అంటే మీరు ఆ గట్టిగా చేసుకునేందుకు ఆర్ టిక్కీలాగా ప్రిపేర్ చేసుకునేందుకు కట్లెట్ లాగా ప్రిపేర్ చేసుకునేందుకు మాత్రమే వాడాలి తప్ప ఎక్కువ క్వాంటిటీలో ఈ మైదాపిండి కానీ శనగపిండి కానీ ఇట్లాంటివి వాడకుండా కొంత తక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్టయితే క్యాలరీస్ రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు, అట్లాగే వాటి వలన వచ్చేటువంటి ఎంటీ క్యాలరీస్ అవాయిడ్ చేయటము అండ్ కొంతమందికి ఆ శనగపిండి వంటివి పడకపోవడం ఉంటుంది, అది కూడా ఆ రిస్క్ కూడా కొంత తగ్గించుకోవచ్చు. బీట్రూట్ చిలకడ దుంప టిక్కీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇవాళ మన సెకండ్ రెసిపీ దానిమ్మ ద్రాక్ష జ్యూస్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో దానిమ్మ ద్రాక్ష జ్యూస్ కి సంబంధించి మెయిన్ ఇంగ్రీడియంట్స్ దానిమ్మ ద్రాక్ష మన ముందు ఉన్నాయి, వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? దానిమ్మ ద్రాక్ష జ్యూస్లో మనము ద్రాక్ష తీసుకున్నట్టయితే రెడ్ కానీ రెడ్ గ్రేప్స్ కానీ బ్లాక్ గ్రేప్స్ కానీ సీజనల్గా అవైలబుల్ ఉన్నటువంటి అదర్ కైండ్స్ ఆఫ్ గ్రేప్స్ ఏది యూజ్ చేసినా సరే ముఖ్యంగా డార్క్ కలర్డ్ గ్రేప్స్ రెడ్ ఆర్ బ్లాక్ గ్రేప్స్లో మనకి యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఉండేటువంటి పాలిఫినాల్స్ అనేవి బ్లడ్ వెజల్స్ రిలాక్స్ అవ్వడానికి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండటానికి అలాగే హార్ట్ హెల్దీగా ఉండడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. మెయిన్లీ ప్రెగ్నెన్సీ టైంలో అండ్ ఎస్పెషలీ సెకండ్ ట్రైమెస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బ్లడ్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఫీటస్కి కూడా బ్లడ్ సరిపడా సప్లై చేసేందుకు వీలుగా బ్లడ్ వాల్యూమ్ పెరగటం జరుగుతుంది. సో ఆ బ్లడ్ వాల్యూమ్ పెరిగేందుకు కూడా మనము చక్కటి న్యూట్రియంట్స్ తీసుకోవడం చాలా అవసరము. దానికోసం కూడా మనము ఈ గ్రేప్స్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉపయోగపడతాయి. అడిషనలీ ఈ గ్రేప్స్ కానీ లేదంటే యాపిల్ కానీ దానిమ్మ కానీ వీటన్నిటిలో కూడా ఫ్రూట్స్ అన్నిటిలో కూడా ఫ్రూట్ షుగర్స్ అనేవి ఉంటాయి. సో ఈ యాడెడ్ క్యాలరీస్ అనేవి కూడా మనకి అవసరమైనటువంటి ఎక్స్ట్రా క్యాలరీస్ ప్రొవైడ్ చేసేందుకు ఉపయోగపడతాయి. అలాగే వీటిలో ఉన్నటువంటి షుగర్స్ అనేవి తేలిగ్గా అబ్జార్బ్ అవుతాయి కాబట్టి ఇన్స్టంటేనియస్ ఎనర్జీ అనేది ఇచ్చేందుకు కూడా ఉపయోగపడతాయి. అయితే ఇవన్నీ కూడా హై ఇన్ షుగర్స్ కాబట్టి తక్కువ క్వాంటిటీలో తీసుకోవటము అట్లాగే
రోజులో ఇలాంటి జ్యూసెస్ తక్కువ సార్లు తీసుకోవడం కూడా ఇంపార్టెంటే. వీలున్నంత వరకు ఫ్రూట్గానే కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయాలి. బట్ అకేషనలీ ఒకవేళ మీకు అండర్ వెయిట్ ఉన్నట్టయితే కనుక, లేదంటే క్యాలరీ ఇంటేక్ కొంత ఎక్కువ అవసరమైతే, లేదా ఏదైనా ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఫ్రూట్ తినలేకపోయినట్టయితే కనుక, అట్లాంటి టైమ్స్లో ఆల్టర్నేటివ్గా జ్యూస్ అనేది తీసుకోవచ్చు. ఇంకా యాపిల్ విషయానికి వస్తే, యాపిల్లో కూడా మనకి పాలిఫినాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా యాపిల్ రెగ్యులర్గా తీసుకున్నట్టయితే కనుక క్యాన్సర్ రిస్క్, అట్లాగే హార్ట్అటాక్ రిస్క్ ఇలాంటివన్నీ తగ్గుతాయి. అండ్ కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంచేందుకు కూడా మనకి రెగ్యులర్గా యాపిల్ ఇంటేక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫైనలీ దానిమ్మ తీసుకున్నట్టయితే, దానిమ్మలో నార్మలీ మనం యాంటీ ఆక్సిడెంట్స్ అనగానే గ్రీన్ టీ గురించి కానీ, లేదంటే రెడ్ వైన్ గురించి కానీ, ఇట్లా రకరకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ గురించి మాట్లాడుకుంటాం. బట్ వాటన్నిటిలో ఉన్న దానికంటే కూడా ఆల్మోస్ట్ 2 to 3 times మోర్ యాంటీ ఆక్సిడెంట్స్ మనకి దానిమ్మ నుంచి వస్తాయి. ఈ దానిమ్మ గింజల్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ హార్ట్ హెల్దీగా ఉండేందుకు, క్యాన్సర్స్ నుంచి దూరంగా ఉంచేందుకు, కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ చేసేందుకు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించేందుకు, ఇట్లా రకరకాల హెల్త్ బెనిఫిట్స్ని మనకు ఆఫర్ చేస్తాయి. దాంతోపాటు దానిమ్మలో మనకి విటమిన్ సి కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ తీసుకున్నటువంటి 3 fruits కూడా మనకి విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్గా ఆ రోజుకి ఒక ప్రెగ్నెంట్ లేడీకి కావాల్సినటువంటి విటమిన్ సి అంతా కూడా ఒక 3 fruits తీసుకుంటే కంప్లీట్గా మోర్ దాన్ 100% అనేది మనకి విటమిన్ సి అనేది లభిస్తుంది. దాంతోపాటు దానిమ్మలో ఫోలేట్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫోలేట్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అన్నమాట. సో ఫోలేట్ మనకి ఆకుకూరల నుంచి కూడా వస్తుంది. బట్ అదర్ సోర్సెస్ని కూడా మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే ఫోలేట్ షార్టేజ్ లేకుండా చూసుకోవచ్చు. సో దానిమ్మ నుంచి కూడా మనకి ఫోలేట్ అనేది లభిస్తుంది. సో దానిమ్మ ద్రాక్ష జ్యూస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. గ్రీష్మ ఇలా అడుగుతున్నారు, ఈ మధ్య మార్కెట్లో ఫ్యాట్ బర్నర్స్ అని వింటున్నాము, అవి నిజంగా పనిచేస్తాయా, అలా తీసుకోవడం మంచిదేనా తెలియజేయండి. హలో గ్రీష్మ గారు, ఫ్యాట్ బర్నర్స్ అనేవి కొంత గ్రీన్ టీ కానీ, కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, ఆర్ పర్టికులర్ టైప్స్ ఆఫ్ హర్బ్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా మనకి సప్లిమెంట్స్ రూపంలో మార్కెట్లో దొరుకుతున్నాయి. కొంతవరకు ఇవి ఎఫెక్టివ్గానే పనిచేస్తాయి, కానీ సేఫ్టీ విషయంలో ఇంకా తగినన్ని స్టడీస్ అయితే జరగలేదు. ప్లస్ ఈ ఫ్యాట్ బర్నర్స్ అన్నీ కూడా వెయిట్ తగ్గేందుకు మీరు మిగతా ప్రయత్నాలన్నీ చేస్తూ ఉండి, అంటే క్యాలరీ కంట్రోల్ కానీ, డైట్లో జాగ్రత్తలు తీసుకోవడము, ఎక్సర్సైజ్ చేయటము, ఇటువంటివన్నీ కూడా చేస్తూ అడిషనల్గా ఆ లాస్ట్ 1% 2% అనేది ఇంపాక్ట్ అవ్వడానికి మాత్రమే ఫ్యాట్ బర్నర్స్ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సో మిగతా అవేమీ చేయకుండా కేవలం ఫ్యాట్ బర్నర్స్ మాత్రమే యూజ్ చేస్తే పెద్దగా ఉపయోగం ఉండదు. అడిషనలీ ఎక్కువ కాలం పాటు ఫ్యాట్ బర్నర్స్ మీద డిపెండెన్సీ కూడా మంచిది కాదు. యాజ్ ఐ సెడ్, వీటికి సంబంధించి లాంగ్ టర్మ్ స్టడీస్ కూడా జరగలేదు, కాబట్టి సేఫ్టీ విషయంలో పూర్తి గ్యారంటీ అనేది ఉండదు. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ బీట్రూట్ చిలకడ దుంప కట్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఈ మిక్సింగ్ బౌల్లో బీట్రూట్ స్మాష్ చేసి తీసుకుంటున్నాము. సో బీట్రూట్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, అలానే ఐరన్ ఎక్కువగా ఉంటుంది, ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది, మ్యాంగనీస్ కూడా ఎక్కువగా ఉంటుంది, అలానే కొన్ని రకాల నైట్రస్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. బీట్రూట్ తురుము వేసుకున్నాం కదా, ఇప్పుడు చిలకడ దుంపలు తీసుకున్నాం. సో చిలకడ దుంపల్ని ఉడికించి తీసుకుంటున్నాము, ఇప్పుడు మ్యాష్ చేసుకోవాలి. సో చిలకడ దుంపల్లో కూడా ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, అలానే పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటుగా మెగ్నీషియం, మ్యాంగనీస్ కూడా ఎక్కువగా లభిస్తాయి. ఇప్పుడు ఉడికించిన చిలకడ దుంపల్ని మ్యాష్ చేసేసుకుందాము. ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి ఈజీగా మ్యాష్ అయిపోయాయి. సో సెకండ్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో వెయిట్ పెరగటం స్టార్ట్ అవుతుంది కాబట్టి క్యాలరీ కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం శనగపిండి తీసుకుంటున్నాం. శనగపిండి కానీ, మైదా పిండి కానీ, ఏం ఫ్లవర్స్ తీసుకున్నా అవి జస్ట్ బైండింగ్కి మాత్రమే యూజ్ చేసుకోవాలి, లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. సో శనగపిండి వేసుకున్నాం కదా, ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. సో
సో శనగపిండి వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత మంచిది. ఉప్పు వేసుకున్నాము, అలానే ఇప్పుడు మిరియాలు వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ పౌడర్ వేసుకుంటున్నాము. తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాము, జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు గార్లిక్ పౌడర్ వేసుకుంటున్నాం. సో గార్లిక్ పౌడర్, ఆనియన్ పౌడర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. అలానే కొద్దిగా పుదీనా, కొత్తిమీర. సో పుదీనా కొత్తిమీర వేసుకున్నాము, ఇప్పుడు కలుపుకుందాం. ఓకే, బీట్రూట్ చిలకడ దుంప కట్లెట్కి మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు పాన్లో కొద్దిగా నూనె వేసుకుందాం. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న కట్లెట్స్లా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న కట్లెట్స్లా చేసుకొని పాన్లో రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. టిక్కీలు తయారు చేసుకున్నాము, ఇప్పుడు రెండు వైపులా కాల్చుకుందాం. ఒకవైపు కాల్చుకున్నాము, ఇప్పుడు ఫ్లిప్ చేసుకుంటున్నాం. రెండో వైపు కూడా కాలాలి, దానికి టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. ఈ టిక్కీల్ని రెండు వైపులా కాల్చుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. మన ఫస్ట్ రెసిపీ బీట్రూట్ చిలకడ దుంప కట్లెట్ రెడీ. ఇప్పుడు దానిమ్మ ద్రాక్ష జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి. ఈ మిక్సీ జార్ లో దానిమ్మ గింజల్ని వేసుకుంటున్నాం. సో దానిమ్మ గింజల్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫోలేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అలానే ఫైబర్ కూడా ఉంటుంది. ఇప్పుడు ద్రాక్ష తీసుకుంటున్నాము. సో ద్రాక్షలో ఎక్కువగా పాలిఫినాల్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. పాలిఫినాల్స్ బ్లడ్లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచడానికి బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు యాపిల్ తీసుకుంటున్నాం. సో యాపిల్లో కూడా పాలిఫినాల్స్ ఉంటాయి, ఇవి క్యాన్సర్ రాకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి. సో యాపిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు బ్లాక్ సాల్ట్ని యాడ్ చేసుకుందాం. కొద్దిగా బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము, అలానే వైట్ పెప్పర్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఈ రెండు ఫ్లేవర్ కోసం మాత్రమే. ఒకవేళ ఎసిడిటీ ఉంటే గనక వైట్ పెప్పర్ని అవాయిడ్ చేయటం మంచిది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. సో దానిమ్మ ద్రాక్ష జ్యూస్ రెడీ అయిపోయింది, ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ లో సర్వ్ చేసుకుందాం.
ఇవాల్టి మన సెకండ్ రెసిపీ దానిమ్మ ద్రాక్ష జ్యూస్ రెడీ. బీట్రూట్ చిలకడ దుంప కట్లెట్ కి దానిమ్మ ద్రాక్ష జ్యూస్ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూద్దాం. బీట్రూట్ చిలకడ దుంప టిక్కీకి కావాల్సిన పదార్థాలు బీట్రూట్ ఒకటి, చిలకడ దుంప ఒకటి, ఉల్లిపాయ పౌడర్ ఒక టీ స్పూన్, వెల్లుల్లి పొడి ఒక టీ స్పూన్, మిరియాలు ఒక టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ ఒక టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా, నూనె కొద్దిగా, శనగపిండి అరకప్పు. బీట్రూట్ చిలకడ దుంప టిక్కీ తయారు చేసుకునే విధానం. ముందుగా మిక్సింగ్ బౌల్ లో బీట్రూట్ తురుము, ఉడికించిన చిలకడ దుంపలు వేసి స్మాష్ చేసి శనగపిండి, తగినంత ఉప్పు, మిరియాలు, ఉల్లిపాయ పౌడర్, వెల్లుల్లి పొడి, చిల్లీ ఫ్లేక్స్, పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకొని టిక్కీలుగా చేసుకుని పాన్ లో నూనెతో రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బీట్రూట్ చిలకడ దుంప టిక్కీ రెడీ. దానిమ్మ ద్రాక్ష జ్యూస్ కి కావలసిన పదార్థాలు దానిమ్మ ఒకటి, ద్రాక్ష ఒక కప్పు, బ్లాక్ సాల్ట్ ఒక టీ స్పూన్, తెల్ల మిరియాల పొడి ఒక టీ స్పూన్, యాపిల్ ఒకటి. దానిమ్మ ద్రాక్ష జ్యూస్ తయారు చేసుకునే విధానం. ముందుగా మిక్సీ జార్ లో దానిమ్మ గింజలు, ద్రాక్ష, యాపిల్ ముక్కలు, బ్లాక్ సాల్ట్, తెల్ల మిరియాల పొడి తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టి సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే దానిమ్మ ద్రాక్ష జ్యూస్ రెడీ. కృతిక ఇలా అడుగుతున్నారు, నాకు డెలివరీ అయ్యి 3 మంత్స్ అయింది, ఈ మధ్య హెయిర్ ఫాల్ బాగా ఎక్కువగా అనిపిస్తుంది, ఎలా కంట్రోల్ చేసుకోవాలి తెలియజేయండి. హలో కృతిక గారు, ప్రెగ్నెన్సీ టైంలో యూజువలీ హెయిర్ ఫాల్ తగ్గుతుంది, సో డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ప్రీ ప్రెగ్నెన్సీ లెవెల్కి హెయిర్ ఫాల్ చేరుకున్నా సరే మీకు కొంత హెయిర్ ఫాల్ ఎక్కువైనట్టు అనిపించడం అనేది చాలా న్యాచురల్. అట్ ద సేమ్ టైం ఏదైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటే కూడా హెయిర్ ఫాల్ ఉండేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కంట్రోల్ చేసుకోవడానికి రెగ్యులర్గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటము, ముఖ్యంగా ఐరన్ ఎక్కువ ఉండేటువంటి ఆహారం తీసుకోవటం, జింక్ ఎక్కువ ఉండేటువంటి ఆహారం తీసుకోవటము, అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలు, నట్స్ అండ్ సీడ్స్, డైరీ ప్రోడక్ట్స్ లాంటివి డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటం చేసినట్టయితే కనుక కొంతవరకు ఈ హెయిర్ ఫాల్ సమస్యని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవాళ 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ బీట్రూట్ చిలకడ దుంప టిక్కీ. సో బీట్రూట్లో ఎక్కువగా ఐరన్ ఉంటుంది, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది, అలానే మ్యాంగనీస్ కూడా ఉంటుంది. ఇక మన సెకండ్ రెసిపీ దానిమ్మ ద్రాక్ష జ్యూస్. సో దానిమ్మలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, ఇక ద్రాక్షలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఈ 2 రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. విమెన్స్ హెల్త్లో సెకండ్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ డైట్లో స్నాక్స్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.